గ్యాంగ్స్టర్లు కొత్త రాజధానిలో దిగారా? భారీ దోపిడీలు దొంగతనాలకు పాల్పడుతున్నారా? ఏ రాష్ట్రాలకు చెందిన వారు రాజధానిలో దిగారు? ఏ ప్రాంతాల్లో వారు రెక్కి కొనసాగిస్తున్నారు? అసలేం చేయాలని అనుకుంటున్నారు? ఏపీ రాజధాని కాకిలో ఇప్పుడు ఈ ప్రశ్నే మెదులుతుంది. ప్రాచుర్యం పొందుతుంది. అమరావతికి దశాబ్దాల చరిత్ర ఉన్న రాజధానిగా చరిత్రలోకి ఎక్కింది. ఈ మధ్యలోనే బడా బడా కంపెనీలు ఇప్పుడే పునాదులు వేస్తున్నాయి. రాజధాని అభివృద్ధి కోసం ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తుంది. అమరావతిని ఆకర్షించే విధంగా రూపొందిస్తే ప్రపంచ దేశాలు వాడి పెట్టుబడులు పెట్టించాలనేది ప్రభుత్వ లక్ష్యం. ఆ దిశగానే అడుగులు వేస్తుంది. దీలోపే క్రిమినల్ యాక్టివిటీస్ రాజధానిని తట్టుతున్నాయి. మొన్న కర్నూలులో భారీ దోపిడీ మరవక ముందే తాజాగా విజయవాడలో మరో భారీ దోపిడీ తెర మీదకి వచ్చింది. నలుగురు ఐదుగురు, తెలుగు భాష రాదు, భావం మాత్రం ఒక్కటే. చోరీ చేయడం, బెదిరింపులకు దిగడం, క్రిమినాలిటీని బహిర్గతం చేయడం, ఇదే స్కెచ్ పక్కాగా వేశారు. కత్తులు, మారునాయుధాలు ఎక్కువ పెట్టారు. భారీ మొత్తంలో బంగారం, డబ్బు దోచుకొని వెళ్లిపోయారు. దోపిడీ చేసిన వ్యక్తులు మొత్తం నార్త్ స్టైల్లో హిందీ మాట్లాడుతున్నారని బాధితుడు అంటున్నాడు. నా పేరు సుభాష్ మన్నా, మన గోల్డ్ వర్షాప్ అనే పని చేస్తాను. అప్పుడు 9:30 ఆ టైంకి ఫస్ట్ 4-5 వచ్చారా పైకి ఎక్కి మనకి అందరికీ చాకు చూపించారా. మళ్ళీ 4-5 వచ్చారా, వచ్చే గాన్ చూపించి మనకి ఒక రూమ్లో అందరికీ పంపించేసారా. మన 24 మెంబర్స్ ఉంది కానీ మనకి ఒక రూమ్లో పంపించి తర్వాత మన బీరవాళ్ళు మొత్తం డెస్క్లు అంతా గోల్డ్ ఉంటే మన రెడీ అవ్వలేదు, తయారు చేస్తాను. ఆ ఐటెం రెడీ ఐటెం మొత్తం తీసుకునే జేబులు పెట్టాడు. క్యాష్ 2,50,000 క్యాష్ ఉంది సుమారు. ఆ క్యాష్ కూడా మొత్తం తీసుకుని మనకి గాని చూపించారా, నాకు కొట్టాడా. నేను ట్రై చేసా కొడతాను, నేను కూడా ట్రై చేశా కానీ మన అందరికీ గాన్ వేసి మాకు కొట్టాడా. తర్వాత అప్పుడు అంత హిందీ చెప్తున్నాడా కానీ తెలుగు ఎవరికి రాదు. అప్పుడు నేను మా అన్నయ్యకి అడిగాను, మనం అందరు కలిసి సౌండ్ చేస్తా దొంగనే సౌండ్ చేసి పట్టుకుంటాం అనుకున్నా కానీ మనకి గాన్ పట్టుకునే మళ్ళీ కొడుతున్నాడని చాకు వేసే కొట్టాడా. అప్పుడు మనం ఏం చేయకుండా వదిలేసా. ఏమంటే నువ్వు జస్ట్ స్వయంగా నేను చెప్పాను, ఎదురు అంటి చూస్తున్నాడా, మన తలుపు పక్క బిల్డింగ్లో తలుపు అంటి చూస్తున్నాడా, సరే ఎంత తీసుకున్నా తీసుకో, మొత్తం గోల్డ్ తీసుకోలే, బయట పట్టుకుంటాడా చెప్పాను. బయట అందరికీ పట్టుకుంటాడా సొంతలో చెప్తే ఏమంటే మనకి బయట నుంచి గడా వేస్తే తీసుకే మొత్తం వెళ్ళిపోయాను. నేను మా తలుపు పగులు కొట్టి బయటకే రోడ్డు వరకే వచ్చాను కానీ రోడ్లు మా కారు ఉంటే వైట్ కార్, ఆ కార్ పట్టుకునే లాగాను కానీ ఏ చేసలేదు. దోపిడీ దొంగలు పక్కా ప్రణాళికతో నేరం చేశారని బలంగా చెప్పవచ్చు. దోపిడీకి పాల్పడిన వ్యక్తులకు తెలుగు భాష తెలియదు. అంతసేపు దోపిడీ సమయంలో ఏ ఒక్కరూ తెలుగులో మాట్లాడలేదు అని బాధితుడే చెబుతున్నాడు. దాన్ని బట్టి చూస్తే వారికి తెలుగు మీద పట్టు లేదనేది ఓ స్పష్టతగా ఉంది. అంటే వారికి విజయవాడ మీద తాక్తో కూతో పట్టు పెట్టుకున్నారనేది కూడా స్పష్టమవుతుంది. కాస్త చీకటి పడగానే అంత పెద్ద దోపిడీ చేశారంటే పక్కా స్కెచ్ అనేది తెలిసి వస్తుంది. అక్కడే అంత పెద్ద మొత్తంలో బంగారం ఉంటుందన్న సత్యం ఆ దోపిడీ దొంగలకే ఎలా తెలుసు? అక్కడ ఆభరణాలు తయారవుతున్నాయని వారికి ఎవరు చెప్పారు? 20 మందికి మించి అక్కడ పనిచేస్తుంటారని వారికి ముందే తెలిసి ఉంటుంది.
పక్కాగా పథకం వేసి అందరినీ ఒకే గదిలోకి పంపి వాళ్ళు దోపిడీకి పాల్పడ్డారంటే ఇంటి దొంగలు ఎవరైనా సాయం చేశారా అన్న ప్రశ్న కూడా లేకపోలేదు. దోపిడీ దొంగల కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. దోపిడీ జరిగిన ప్రాంతం నుంచి మొదలుకొని పోలీసులను చూసి వారు తప్పించుకునే సమయంలో వారి వాహనం వదిలేసి వెళ్లిన ప్రాంతం వరకు పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. వారి కోసం జల్లెడ పడుతున్నారు. పోలీస్ బాస్ నేరుగా రంగంలోకి దిగారు. విజయవాడలో రాబరీ చేసి వస్తున్నారు ఒక మహారాష్ట్ర వెహికల్ షిఫ్ట్ డిజైర్ అది ఎర్టిగా మారుతి ఎర్టిగా అని మనకు సమాచారం వచ్చిన వెంటనే మన గుంటూరు అర్బన్ జిల్లాలో ఫోర్స్ అంత అలర్ట్ చేశాం. సో మా మనవాళ్ళు అన్ని ఛానల్స్ అంటే అన్ని రూట్లో కూడా ఇక్కడ గుంటూరు అర్బన్లో వీ హ్యావ్ బ్లాక్డ్ ఆల్ ది రోడ్స్. సో యాజ్ సూన్ యాజ్ మన పోలీసుని చూసిన వెంటనే వెహికల్ ఆపేసి వాళ్ళు ఎక్కడి నుంచి పారిపోవడం జరిగింది. వాళ్ళు ఎటుపైతే వెళ్లారో మేము డాగ్ స్క్వాడ్స్ తర్వాత మా పార్టీస్ అన్ని కూడా సెర్చ్ చేసి ప్రయత్నిస్తాం.